సో జాగ్రత్తగా ఉండరు అందరు కలిసి అయితే ఇటువంటి స్కామ్లు కూడా జరుగుతున్నాయి మన ర్యాపిడోలో ఇన్ కేస్ నేను నాకు ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు బట్ ఈరోజు జరిగింది ఇది నిజంగా ఇట్లా ఉన్నాయా అని చెప్పేసి చూడండి మన రైడర్లు అందరూ అయితే జాగ్రత్తగా ఉండరు ఇటువంటి కొన్ని చీటింగ్ కూడా నడుస్తున్నాయి కస్టమర్ నుంచి వెళ్ళి కంప్లైంట్ వస్తే మాత్రం డెఫినెట్గా మన మీద యాక్షన్ తీసుకుంటారు మన సైడ్ నుంచి వెళ్ళి కంప్లైంట్ వస్తే మాత్రం వాళ్ళు యాక్షన్ తీసుకోరు వాళ్ళు కస్టమర్ నుంచి వెళ్ళి కంప్లైంట్ వస్తే మాత్రం డెఫినెట్గా మన మీద యాక్షన్ తీసుకుంటారు మన సైడ్ నుంచి వెళ్ళి కంప్లైంట్ వస్తే మాత్రం వాళ్ళు యాక్షన్ తీసుకోరు వాళ్ళు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు సో గైస్ మొత్తానికైతే నైట్ టైంలో కూడా నేను ర్యాపిడో అయితే స్టార్ట్ చేసిన అంటే లైక్ కొడదామని చెప్పేసి 12 వరకు అండ్ ఎట్లుంటుంది ఏం కథ చూద్దామని చెప్పేసి ఇంకా నైట్లో కూడా అయితే ర్యాపిడో స్టార్ట్ చేసిన చూద్దాం ఈరోజు యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే కొట్టిన ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేసేసిన ఆల్రెడీ మార్నింగ్ నుంచి నైట్ వరకు కొట్టి ఇంకా సారీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కొట్టి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి అది ఎడిట్ చేసుకున్నాను ఎడిట్ చేసుకొని ఆఫ్టర్నూన్ లైక్ 3:34 అప్లోడ్ చేసేసిన అలానే 6 అప్లోడ్ చేసేసిన అది సో 6 నుంచి వెళ్ళి ఇప్పుడు 7:45 అవుతుంది కదా సో మన వ్యూస్ కూడా చూద్దాం ఒకసారి జస్ట్ 2.5 అవుతుంది అంతే చూడండి 1 hour 20 minutes అవుతుంది మన లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి 175 లాంగ్ వీడియోకి వచ్చినాయి అండ్ షార్ట్ వీడియో కూడా 1 hour అవుతుంది 2600 వచ్చింది 2500 చేంజ్ వచ్చినాయి అండ్ ఇంకొక వీడియో కూడా షార్ట్ వీడియో 1 hour అవుతుంది సో దీన్ని కూడా 1300 సంథింగ్ వచ్చినాయి వ్యూస్ సో పర్లేదు నేను పెట్టిన దానికి కొంచెం బాగుంది ఈరోజు అండ్ ర్యాపిడో అయితే ఆన్ చేసేసిన ఇంకా చూసాము ఎక్కడ పడతాయి లొకేషన్ ఏ రైడ్ ఎప్పుడు పడుతుందో చూసి ఇంకా రైడ్ పడితే తీసుకొని వెళ్ళిపోయి డ్రాప్ చేసేసాము అండ్ నైట్ కూడా ఎట్లుంటుందో చూసామని చెప్పేసి నైట్ వచ్చిన నైట్ 10 వరకు ఇబ్బంది పడాలో 10 తర్వాత ఫ్రీ ఉంటుంది అంటారు అందరూ సో చూసాం ఈరోజు నైట్ కూడా చేస్తాను నేను సో ఎట్లుంటుంది ఇంకా చూసేసి చేసుకొని వెళ్ళిపోతాం అండ్ బ్లాగ్ కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి రైట్ చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే పక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి అండ్ అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే మన వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా చూసేవాళ్ళు చాలామంది మన ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్ చూడట్లేదు అండ్ నేనైతే చెప్తున్నాను మన డిస్క్రిప్షన్లో ప్రతి లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది సో అందులో మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ నాతో డైరెక్ట్ చాట్ చేయొచ్చు అండ్ అదే కాకుండా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన రెండు లింక్స్ అయితే నేను మన లాంగ్ వీడియోస్కి ఓన్లీ లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో మాత్రం అవి ఇస్తున్నా సో వెళ్ళి ఒకసారి చూడండి వీలైతే షార్ట్ వీడియోస్లలో కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను నేను అండ్ ఒక్కసారి అయితే విజిట్ చేయండి అది విజిట్ చేసి చూడండి అండ్ వీలైతే వాట్సాప్ గ్రూప్లో అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ర్యాపిడోలో ఫస్ట్ రైడ్ అయితే పడ్డది ఇంతగానో వైట్ చూపిస్తుండేంది ఇదిగోండి నేమ్ వచ్చేసి శృతి పికప్ లొకేషన్ వచ్చేసి ఇక్కడే ఉంది జస్ట్ 850 meters ఉంది మనమైతే వెళ్దాం వెళ్ళి పికప్ చేసుకుందాం పికప్ చేసుకొని ఇంకా ఇది సనత్ నగర్ అని పడ్డది పక్కకే వెళ్ళి అయితే డ్రాప్ చేసేసి అండ్ నైట్ టైం వ్లాగ్ ఎట్లుందో కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి వ్లాగ్ క్లారిటీ కానీ ఓకే ఉందా మీకు నచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి ఓకేనా సో వెళ్ళైతే పికప్ చేసుకున్నాం పికప్ చేసుకొని డ్రాప్ చేసేసాం ఇక అవును యూట్యూబ్ ఛానల్ పేరా ఇగో ఇదే ₹55 చేంజ్ ఓకే థ్యాంక్ యూ అండి సో గైస్ ఈ ఫస్ట్ రైడ్కి వచ్చేసి మనకు ₹55 అయితే వచ్చినాయి ఇంకా వెళ్ళి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం ఇంకా ఇక సో గైస్ సెకండ్ రైడ్ కూడా పికప్ అయితే చేసుకున్నా అండ్ డ్రాపింగ్ లొకేషన్ వచ్చేసి 2.1 kilometers ఉంది వెళ్తున్నా వెళ్ళి డ్రాప్ అయితే చేసేస్తే ఇంకా డ్రాప్ చేసి ఎంత వచ్చింది ఇంకా అతనేది అక్కడికి వెళ్ళి చూద్దాం ఇక మనం సో గైస్ సెకండ్ రైడ్ డ్రాపింగ్ లొకేషన్కి అయితే వచ్చేసినాం మనం ఇక్కడేనా
సో దీనికి ఎంత వచ్చిందో చూసాం, ఇంకా 33 రూపీస్ వచ్చింది దీనికి. సో గైస్ ఇందాక ఏమైందంటే ఇది కస్టమర్ కాల్ నంబర్ మొబైల్ నంబరు 6901776853. ఈ నంబర్ నుంచి వెళ్ళి నాకు ర్యాపిడో బుక్ అయింది యాక్చువల్లీ. అది ఇక్కడ నుంచి వెళ్ళి శంషాబాద్ అనబడ్డది, లాంగ్ రైడర్ నేను యాక్సెప్ట్ చేసిన. సో అతని పేరు శశి, కాల్ చేసిండు. ఏమైంది అని అంటే అతను ఏమన్నాడు, నా 384 రూపీస్ చూపించింది అన్న, నీకు 500 ఇస్తా కస్టమర్ని తీసుకొని రా అని అన్నాడు. సరే అని చెప్పిన. సో తర్వాత ఏమన్నాడు అన్న, నీకు ఫస్ట్ పేమెంట్ చేసేస్తా, నేను 2500 చేస్తా, అందులో 500 నువ్వు ఉంచుకొని 2000 రూపీస్ మా ఫ్రెండ్కి వేసేసేవా ఇప్పుడు అంటే, ఓకే అన్న చేస్తా అని చెప్పిన. అతను ఆల్రెడీగో చూడండి 6901776853 నంబర్ నుంచి వెళ్ళి ఇంకో ఇట్లా పంపించండి, యువర్ అకౌంట్ ఈజ్ మొత్తం 0 ఈజ్ క్రెడిటెడ్ ఫర్ 2500 అండ్ 2354 అని పెట్టిండు, రిసీవ్ ఆఫ్ ట్రాన్జాక్షన్ అని పెట్టిండు యూపీఐ నెంబర్తోని. సో ఇట్లా పెట్టి తర్వాత ఏమన్నాడు, ఇది నేను డైరెక్ట్ పైకి వెళ్ళి చూసిన, నేను క్రెడిట్ అయిపోయినాయి కావచ్చు అన్నట్టు నేనున్నా, క్రెడిట్ అయిపోయింది కావచ్చు అనుకున్నా. క్రెడిట్ అయిపోయిందని చూస్తేనేమో మళ్ళీ అకౌంట్ చెక్ చేసుకున్నా. చెక్ చేసుకుంటే అతను ఏమన్నాడు, అన్న నేను ఒక నంబర్ చెప్తా ఫోన్పే చేసేసేవా ఆ నంబర్కి అని అన్నాడు 2000 రూపీస్. సరే అని చెప్పేసి ఇంకా నేను కొట్టబోయినా, అది కొట్టే ముందు ఒకసారి చెక్ చేసుకుందాం ఎన్నిలో వచ్చినాయి అని చెప్పేసి చెక్ చేసుకుంటే నాకు ఏ అకౌంట్లో కూడా రాలేవు పైసలు. ఇది ఒక మెసేజ్, టైపింగ్ మెసేజ్ ఇది. ఈ మెసేజ్ నాకు పంపించిండు, పంపించి అంటే నా దగ్గరికి వెళ్ళి డబ్బులు కొట్టుదామని చూసిండు. సో అతనైతే ఇప్పుడు మళ్ళీ రైడ్ క్యాన్సిల్ చేసేసిండు. చూపిస్తా రైడ్ క్యాన్సిల్ కూడా ఎక్కడ కనబడుతుంది, ఇందులో కావచ్చు. ఇగో ఇదేనా, ఇదిగోండి లాస్ట్ రైడు. టైం ఎంత అవుతుందో అసలు, ఇదేనా, ఇదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇక్కడ కనిపిస్తుందా, బేగంపేట్ బస్ స్టాప్ నుంచి వెళ్ళి మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనబడ్డది. ఒక నిమిషం, కనబడుతుందో లేదో ఇది. నేను వీలైతే గిట్ట సైడ్కి ఫోటో కూడా పెడతా, స్క్రీన్ షాట్ తీసుకుందాం. స్క్రీన్ షాట్ తీసుకున్నా వీలైతే సైడ్కి ఫోటో కూడా పెడతా. ఇతను ఏం చేసిండు, బుక్ చేసేసిండు. మనం కొంచెం వెలుక్కోదాం, ఆగండి. అదొక టైపింగ్ మెసేజ్ మాత్రమే నాకు పెట్టిండు. ఆ టైపింగ్ మెసేజ్ పెట్టి అన్న నీ అకౌంట్లో పడ్డాయి అవి నాకు, అంటే హిందీలో మాట్లాడుతున్నాడు, మీ అకౌంట్లో పడ్డాయి అది నాకు ఒక ఫస్ట్ అయితే ఒక 1500 అయితే ఒక నంబర్కి చెప్తా, ఆ నంబర్కి వేసేసేయండి. వాళ్ళు షాపింగ్ మాల్లో ఉన్నారు, బిల్ పే చేసేసుకొని నీ దగ్గరికి వస్తారు, అక్కడనే వెయిట్ చేయను కానీ నాకు డౌట్ వచ్చింది అనుకో. సరే అని చెప్పేసి నేను అకౌంట్ చెక్ చేసుకున్నాను. అకౌంట్ చెక్ చేసుకుంటే ఎందులో కూడా ఒక్క రూపాయి పడలేదు. ఇదిగోండి ఈ రైడ్ చూడండి, ఇక్కడ శంషాబాద్ అని ఉంది. సో ఈ రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది, చెక్ చేసుకున్నా. నాకైతే ఇట్లా మెసేజ్ వచ్చింది. మెసేజ్ వస్తే దీంట్లోకి వెళ్ళి మన బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, గుడ్డిగా మీద అవును పడ్డాయి అన్నట్టు మనం చూసుకుంటాం. 2500 గుడ్డిగా మన అకౌంట్లో ఉన్న పైసలు కూడా కొట్టేస్తాం అన్నట్టు వాళ్ళ థాట్. నేనేం చేసిన, చెక్ చేసిన తర్వాత అన్న ఇంకా పైసలు దేంట్లో కూడా రాలేవన్నాయి అని చెప్పేసి టైపింగ్ చేసేసి, అనేది టైపింగ్ మెసేజ్ అన్న, ఇది క్రెడిట్ అయినట్టు కాదు అని చెప్పేసి ఫోన్ కట్ చేసి రైడ్ క్యాన్సిల్ చేసిండు. ఇంకా మీ ముందరనే మళ్ళీ కాల్ చేస్తా. ఇతనే 6901776853. ఇప్పుడు నేను చెప్పిన కదా, వీలైతే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయండి, ఇది చేసి కాల్ చేసి మాట్లాడు. మళ్ళీ నంబర్ చెప్తున్నా 6901776853. నేను ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని నంబర్ కూడా పక్కకు పెడతా. వీలైనంత వరకు అందరూ కాల్ చేయరు, వాడు కాల్ చేసేసి ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి చేయరు. నేను కూడా ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తున్నా, ఒకసారి చూద్దాం లేపుతాడా లేపడా. స్పీకర్ పెట్టినా, లేపుతలేడు. ఇంకా ఫోన్ ఎన్నిసార్లు చేసినా లేపుతలేడు. ఫోన్ లేపితే తిట్టి ఇడిచిపెడదాం అనుకున్నా, గలీజ్ ఇంకా ఫోన్ లేపుతలేడు. ఇక వినిపిస్తుందో వినిపిస్తలేదో ఒక్క నిమిషం దగ్గర పెడతా కానీ. ఇదిగోండి రింగ్ అవుతుంది. సమాధానం ఇస్తలేడంట. ఇక నంబర్ చూడండి మళ్ళీ ఒకసారి 6901. హౌ భయ్యా 6901776853. ఈ నంబర్కి వీలైనంత వరకు అందరు కాల్ చేయరు, ఓకేనా. అండ్ షేర్ చేయండి, మన ర్యాపిడో చేస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి.
ఇది ఒకటైతే స్కామ్, ఇది స్కామే అనుకోవాలి ఏమో, నాకైతే ఇప్పుడే వచ్చింది. సో ఆటోమేటిక్ నేను శంషాబాద్ అని చెప్పేసి పెద్ద రైడ్ కదా అని చెప్పేసి సంతోషపడ్డా. బట్ వాడు చూసినాం ఎంత తెలివి వాడిండు, వాడు ఒక టైపింగ్ మెసేజ్ లెక్క ఆ మెసేజ్ కూడా చూపిస్తా. ఇదే నెంబర్కి వచ్చింది కదా, ఇది కొంచెం చూడండి, నేను డైరెక్ట్ కాల్ లిస్ట్ నుంచే చూపిస్తున్నా. ఇది వన్ నంబరు, ఇంకా ఇక్కడ మెసేజ్ బాక్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన, క్లిక్ చేస్తే ఇక్కడ కింద చూడండి యువర్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి అన్ని ఎక్స్ఎక్స్ వచ్చేసి 0 ఉంది లాస్ట్కు. ఈస్ క్రెడిటెడ్ అని పడ్డది అండ్ 2500 రూపీస్ పడ్డది అన్నట్టు ఈరోజు డేట్ వేసి పెట్టిండు, ట్రాన్సాక్షన్ అయిపోయింది అని. సో నేను పైన మెసేజ్ చూడగానే పడ్డాయి కదా అని చెప్పేసి నేను అట్లున్నా, సరే అని చెప్పేసి నంబర్ కొట్టినా, ఇంకా పంపించేద్దామని చెప్పేసి నంబర్ కొట్టుకున్నా. కొట్టినప్పుడు నేను ఇంకా ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నా అసలు ఏ బ్యాంక్లో పడ్డాయి. గూగుల్ పే అయితే నాకు అసలు ట్రాన్సాక్షన్ కాదు, గూగుల్ పే చేస్తాను ఆ నంబర్కి. సో నా నంబర్ చెప్పినా కదా, గూగుల్ పే దానికి రాదు. మీరు ఏం చేసారు అంటే నేను గూగుల్ పే చేసినాను, నాకు అక్కడనే డౌట్ వచ్చింది, గూగుల్ పే నాకు లేదు నాకు రాదు కూడా. సో చెక్ చేసుకున్నా దేంట్లో పడ్డాయి మరి, ఒక్కోసారి చేసినా సక్సెస్ అయినా కానీ మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి కదా అని చెక్ చేసుకుంటే మన బ్యాంక్ అకౌంట్లో 1 రూపాయి లేదు, అంటే అతని దగ్గర నుంచి వచ్చినది 1 రూపాయి లేదు. సో నేను చెప్పిన దండన క్యాన్సిల్ చేసేసిండు, ఇంకా రైడ్ అంటే ఫోన్ కట్ చేసేసిండు, క్యాన్సిల్ చేసేసిండు రైడ్ కూడా. ఇంకా అప్పటి నుంచి వెళ్ళి ఫోన్ చేస్తున్నా లేపుతలేడు, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇదే వీడు మెసేజ్ వచ్చింది కదా, ఇక్కడ కాల్ సింబల్ ఉంది దానికే వస్తున్నా, డైరెక్ట్ కాల్ చేస్తున్నా. మళ్ళీ బ్లూటూత్ కనెక్ట్ అయింది నాకు, ఇదిగోండి అతని పేరు చూడండి శశికుమార్, నేమ్ కూడా శశికుమార్, ఇదిగో రింగ్ అవుతుంది పేరు. లేపుతలేడు చూసారా. సో మన రైడర్లు అందరూ అయితే జాగ్రత్తగా ఉండరు, ఇటువంటి కొన్ని చీటింగ్ కూడా నడుస్తున్నాయి. సో దీని మీద నేను ఇప్పుడు ర్యాపిడో వాళ్ళకి కంప్లైంట్ పెడతా. సో వాళ్ళు తీసుకున్న యాక్షన్ ఏముండదు, ర్యాపిడో వాళ్ళు కూడా కస్టమర్కి, ఇక ర్యాపిడో అని కాదు ఏది, ఏ సైట్ నుంచి వెళ్ళి మనం కంప్లైంట్ పెట్టినా వాళ్ళు అంత పెద్ద యాక్షన్ తీసుకోరు. కస్టమర్ నుంచి వెళ్ళి కంప్లైంట్ వస్తే మాత్రం డెఫినెట్గా మనమే యాక్షన్ తీసుకుంటారు, మన సైడ్ నుంచి కంప్లైంట్ వస్తే మాత్రం వాళ్ళు యాక్షన్ తీసుకోరు, వాళ్ళది అంతే కదా. సో నేనైతే పెడతా వీలైతే, ఇంకా కనుక్కుంటా, కనుక్కొని ఏమైనా ఉంటే గిట్టా చూద్దాం ఫర్దర్గా ఇంకేముండదో. సో ఇటువంటివి అయితే వస్తున్నాయి, మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తున్నా వీలైతే నోట్ చేసుకోరు, 6901776853 ఈ నెంబర్ అయితే నోట్ చేసుకోరు. వీలైతే కాల్ చేయరు, కాల్ చేసి మీరు ఒకవేళ ఇన్కేస్ లిఫ్ట్ చేసిండే మాట్లాడుర్రి, దమ్ దమ్ చేయరు, ఏ చేసారో చేయరు కదా లిఫ్ట్ చేస్తే మాత్రం. అండ్ ఇన్కేస్ మీరు మాట్లాడినట్టుంటే అది స్క్రీన్ షాట్లు తీసి నాకు వాట్సాప్ గ్రూప్లో పెట్టారు ఒకసారి, నేను కూడా చూస్తా ఎంతమంది ఈ నంబర్ తీసుకొని ఎంతమంది కాల్ చేస్తున్నారనేది చూస్తా. ఓకేనా, సో జాగ్రత్తగా ఉండరు అందరు కలిసి. అయితే ఇటువంటి స్కామ్లు కూడా జరుగుతున్నాయి మన ర్యాపిడోలో, ఇన్కేస్ నేను నాకు ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు బట్ ఈరోజు జరిగింది, ఇది నిజంగా ఇట్లా ఉన్నాయా అని చెప్పేసి చూడండి. నేను బేగంపేట కూడా వచ్చి ఇక ఒక దగ్గర ఉండి ఇక్కడ నిలబడి ఇక వాడిని కాల్ చేస్తున్నా కానీ రెస్పాన్స్ లేదు. ఇక నేను లైట్ తీసుకుంటున్నది, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తే రైడ్ క్యాన్సిల్ అయింది కూడా. అతని పేరు శశి, శంషాబాద్ పడ్డది. ఈరోజు నేను కొట్టిన ఇయర్రింగ్స్లో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు రైడ్స్ వస్తాయి కింద, ఇక నేను ఎన్ని రైడ్స్ మిస్ చేసిన అనేది వస్తుంది, అందులో అతని రైడ్ ఉంటుంది. ఇక ఫస్ట్ రైడే ఈరోజు, ఫస్ట్ రైడే చూడండి, బేగంపేట బస్ స్టాప్ నుంచి వెళ్ళి మనకు శంషాబాద్ పడ్డది క్యాన్సిల్. ఇది మనము డీటెయిల్స్ మొత్తం ఎట్లా చూస్తారో కూడా నాకు తెలియదు. సో హెల్ప్ ఉంది, సో దీని ఫర్దర్గా నేనైతే పెడతా కంప్లైంట్ పెడతా. ఓకేనా, రైట్, జాగ్రత్త అయితే ఉండరు అందరూ కొంచెం, ఎందుకంటే ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే బెస్ట్. రైట్, ఓకేనా, ఇక్కడతో ఇంకా ఇది మనకు పెద్ద స్టంట్ జరిగింది, 9:40 అవుతుంది. సో మీరైతే జాగ్రత్తగా ఉంటారు, అంతే ఇంకేం చెప్తున్నాను. వీడియో నచ్చితే గట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అట్లనే ఈ నెంబర్కి మాత్రం చేసి దమ్ దమ్ చేసి పలగొట్టేసేది అని. రైట్, మరి ఉంటా, ఓకేనా.